నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్నీ వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 4వ లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం, టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా. కంటెంట్ అదే విధంగా చేసాం, మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం, ఇప్పుడు పిఐఈ చేస్తున్నాం. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత బాలల హక్కులు. బాలల హక్కులు అనగా బాల పారిశ్రామికుల చట్టం ఏమని పేర్కొంటుంది అంటే, 1886 సంవత్సరంలో ఈ బాల శ్రామికుల చట్టం 14 సంవత్సరాల లోపు వారిని బాలలుగా గుర్తించింది. బాల శ్రామికుల చట్టం 1886 ఏమని పేర్కొంటుంది అంటే, ఎవరైతే 14 సంవత్సరాల లోపు వారు ఉంటారో వారు బాలలు అని గుర్తించడం జరిగింది. తర్వాత బాలల న్యాయ చట్టం, ఇది కూడా 1886. 18 సంవత్సరాలు దాటని బాలురు, 16 సంవత్సరాలు దాటని బాలికలను బాలలుగా గుర్తించింది బాలల న్యాయ చట్టం. బాలల న్యాయ చట్టం ప్రకారము 18 సంవత్సరాలు దాటని బాలురు, 16 సంవత్సరాలు దాటని బాలికలను బాలలుగా గుర్తించడం జరిగింది. హిందూ మైనారిటీ సంరక్షణ చట్టం, ఇది 1886. ఇదేమని పేర్కొంది అంటే, 18 సంవత్సరాలు నిన్నని వారిని మైనర్లుగా గుర్తించింది హిందూ మైనారిటీ సంరక్షణ చట్టం. 18 సంవత్సరాలు నిండని వారిని మైనర్లుగా గుర్తించింది. అదేవిధంగా యుఎన్సిఆర్సి ప్రకరణ 1. యుఎన్సిఆర్సి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ది చైల్డ్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్. 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ బాలలే అని ప్రకరణ 1, యుఎన్సిఆర్సిలో ప్రకరణ 1 పేర్కొంది. 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాలలే అని పేర్కొంది. 1959 నవంబర్ 29 బాలల హక్కుల ప్రకటన అనేది జారీ చేయడం జరిగింది. ఈ సిఆర్సి 1959 నవంబర్ 29 బాలల హక్కుల ప్రకటనను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మాతృ సంక్షేమ చట్టం ఇది 1986. మాతృగర్భంలో ఉన్నవారిని జన్మించిన పిల్లలుగా నిర్వచించింది. మాతృ సంక్షేమ చట్టం ప్రకారము గర్భంలో ఉన్నవారిని కూడా జన్మించిన పిల్లలుగా నిర్వహించడం జరిగింది. తర్వాత ఆర్టీఈ 2009 6, 14 ఈ 6 నుంచి 14 సంవత్సరాల లోపు వారందరూ బాలలే అని ఆర్టీఈ 2009 పేర్కొంది. తర్వాత యుఎన్ఓ అంతర్జాతీయ బాలల సంవత్సరంగా 1979 సంవత్సరాన్ని యుఎన్ఓ ప్రకటించింది. అంతర్జాతీయ బాలల సంవత్సరం ఏ సంవత్సరాన్ని ప్రకటించింది యుఎన్ఓ అంటే, 1979 సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. ఇక్కడ ఎగ్ లెంటిన్ బెగ్ ఈ ఎగ్ లెంటిన్ బెగ్ జర్మనీ ఉపాధ్యాయురాలు. ఈమె బాలల హక్కుల చట్టబద్ధత విషయంలో యుఎన్ఓలో పోరాడారు. ఎగ్ లెంటిన్ బెగ్ అనే ఆవిడ బాలల హక్కుల చట్టబద్ధ విషయంలో యుఎన్ఓలో పోరాడడం జరిగింది. ఇక్కడ సిఆర్సి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించిన బాలల హక్కుల ఒడంబడిక. సిఆర్సి అంటే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించిన బాలల హక్కుల ఒడంబడికను సిఆర్సి అంటారు. 1989 నవంబర్ 20 ఈ సిఆర్సి ఆమోదించబడింది. 1990 సెప్టెంబర్ 2 అమల్లోకి వచ్చింది. 1990 సెప్టెంబర్ 2 అమల్లోకి వచ్చింది. ఈ సిఆర్సిలో అంశాలు ఎన్ని పొందుపరిచారు, 10 అంశాలు పొందుపరిచారు. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినంగా నవంబర్ 20 పేర్కొంటారు.
అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం ఎప్పుడు అంటే నవంబర్ 20 జరుపుకుంటారు. ఈ యొక్క అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ ఈ ఒడంబడికలో సంతకం చేసిన దేశాలు చూసినట్లయితే 1989 నవంబర్ 20 నాటికి 1989 నవంబర్ 20కి 180 దేశాలు సంతకాలు చేశాయి. 1992 డిసెంబర్ 11న భారతదేశం సంతకం చేసి మానవ హక్కుల ప్రకటన జారీ చేసింది. భారతదేశం ఈ ఒడంబడికలో ఎప్పుడు సంతకం చేసింది అంటే 1992 డిసెంబర్ 11న సంతకం చేసింది. అదేవిధంగా 1995 డిసెంబర్ 31 1995 డిసెంబర్ 31కి ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి అంటే 185 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. అదే 2003కి 192 దేశాలు, 2011కి 193 దేశాలు, 2015కి 196 దేశాలు సంతకాలు చేయడం జరిగింది ఈ సిఆర్సి ఒడంబడికలో. ఇక్కడ 196వ దేశంగా సోమాలియా సంతకం చేసింది. 196వ దేశం ఏది అంటే సోమాలియా. ఈ యొక్క యుఎన్ఓ సిఆర్సిలో ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే 54 ఆర్టికల్స్ ఉన్నాయి. యుఎన్ఓ సిఆర్సిలో ఆర్టికల్స్ ఎన్ని అంటే 54. ఈ 54 ఆర్టికల్స్ను 3 భాగాలుగా విడగొట్టారు. అందులో మొదటి భాగంలో 1 నుంచి 41 ఆర్టికల్స్ ఉన్నాయి. 1వ భాగంలో 1 నుంచి 41 ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 2వ భాగంలో 42 నుంచి 45 ఆర్టికల్స్ ఉన్నాయి. 3వ భాగంలో 46 నుంచి 54 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇలా యుఎన్ఓ సిఆర్సిలో 54 ఆర్టికల్స్ను 3 భాగాలుగా పొందుపరచడం జరిగింది. బాలల హక్కుల చట్టం 2005. ఈ బాలల హక్కుల చట్టం 2005 ద్వారా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 2007. ఈ బాలల హక్కుల చట్టం 2005 ద్వారా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం ఏర్పాటు చేయబడిన సంవత్సరం 2007. తర్వాత మొట్టమొదటి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అని చూస్తే డాక్టర్ శాంతి సిన్హా. ప్రస్తుత బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ప్రియాంక కానుంగ్. ప్రస్తుత బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ప్రియాంక కానుంగ్. జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14న జరుపుకుంటారు. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ 54 ఆర్టికల్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ యొక్క ఆర్టికల్ ఏ అంశాన్ని గురించి తెలియజేస్తుందన్న విషయాలు, మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.